హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ రైతు బిడ్డ. ఈరోజు నాన్ వెజ్తో 2 స్నాక్ వెరైటీస్ చూద్దాం. ఇవి వెజ్తో అయినా చేసుకోవచ్చు, నాన్ వెజ్తో అయినా చేసుకోవచ్చు. నేను చికెన్తో చేస్తున్నాను. తక్కువ ఆయిల్తో స్నాక్ వెరైటీస్ ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. నేనైతే చికెన్తో చేస్తున్నాను. చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్పై క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకైతే చాలా హెల్తీ కూడా. ఇప్పుడైతే ఫస్ట్ స్టఫింగ్ రెడీ చేసుకుందాం. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు పసుపు వేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఆ వాటర్తోనే ఇప్పుడు పిండి కలుపుకుందాం. 5 మినిట్స్ అయితే సరిపోతుంది, ఎక్కువ ఉడకనవసరం లేదు. అదే వాటర్ తీసుకొని ఒక గిన్నెలోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా వంట సోడా, వంట సోడా మీ ఆప్షన్, కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు, చిటికెడు, చక్కెర వేసి అది కలిగి తిప్పండి కరిగేదాకా. తర్వాత నేను మైదా తీసుకుంటున్నాను, గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. 1 కప్పు మైదా తీసుకొని కొద్దిగా వాము వేశాను. వేసి ఆ నీళ్ళతోనే బాగా కలుపుకోవాలి పిండి, చపాతీ ముద్దలాగా. గోధుమ పిండితో కూడా బాగుంటాయి, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇంకా చికెన్లో వాటర్ సరిపోకపోతే కొద్దిగా పైనీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు. నేను కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను, చేయికి పిండి అంటుకుంటుందని. మామూలుగా చికెన్ సూప్ చేస్తాం కదా, అదే సూప్తోనే నేను ఇది కలుపుకుంటున్నాను. మెత్తగా పిండి కలుపుకోవాలి, చపాతీ ముద్ద కంటే ఇంకొద్దిగా మెత్తగా ఉండాలి అంతేను, లేదా చపాతీ ముద్దలాగా ఉన్నా కూడా సరిపోతుంది. చూడండి, అలా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఆలోగా స్టఫింగ్కి రెడీ చేసుకుందాం. ఇప్పుడు బాయిల్ చేసుకున్న చికెను కీమాలాగా మిక్సీకి పెట్టుకోవాలి, లేదా మీరు మెత్తగా చేయితో అయినా మెదిపేసుకోవచ్చు. ఇలా బాయిల్డ్ పొటాటోతో కానీ, లేదా క్యారెట్ బీన్స్ సన్నగా తరిగేసి ఫ్రై చేసుకొని అదైనా పెట్టుకోవచ్చు స్టఫింగ్కి. ఇప్పుడు అదంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ అంత సరిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 1-2 ఆనియన్స్ వేసుకుంటున్నాను. మీరు పొటాటో బాయిల్ చేసి వేసుకునేట్లయితే చేత్తో మెత్తగా మెదిపేసుకుంటే సరిపోతుంది, మిక్సీకి వేయనవసరం లేదు. క్యారెట్ బీన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని ఇలాగే ఇప్పుడు వేపుకుని వేస్తే సరిపోతుంది స్టఫింగ్కి. ఆనియన్ వేగడానికి కొద్దిగా ఉప్పు వేశాను, అలాగే సరిపడా పసుపు వేసేసాను. లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. అలా కొద్దిగా వేపి సరిపడా కారము, కారం కూడా పచ్చివాసన పోయేదాకా అలా కదపండి. కొద్దిగా 1/2 స్పూన్ అంత ధనియాల పౌడరు, కొద్దిగా గరం మసాలా, అలా మసాలాలు వేయించుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా చికెన్, అది వేసేయాలి. మీరు పొటాటో అయితే కూడా ఇప్పుడు వేసుకోండి, బాగా స్మాష్ చేసుకొని. కొద్దిగా కొత్తిమీర లేదా చీజ్తో కూడా చేసుకోవచ్చు.
మనము చికెను మిక్సీ పట్టాలకే చీజ్ లాగానే ఉంది చూడండి, అంతే అండి. ఇప్పుడు బాగా కదిగి తిప్పి పక్కన పెట్టేసుకోవాలి స్టఫింగ్ కోసం. దీంతోనే టూ వెరైటీస్ చేద్దాం, ఒకే స్టఫింగే వెరైటీస్ టూ. ఇప్పుడు పిండి ముద్ద కలిపి పెట్టాం కదా, అది తీసుకుందాం. చపాతీ పీటకి కొద్దిగా ఆయిల్ రాసి అన్నీ ఈక్వల్గా ఉండలు చేసేసుకోవాలి, ఈక్వల్గా ఉంటే బాగుంటుంది అనేసి. అలా రౌండ్గా చుట్టేసుకోండి. మీరు పొడిపిండి వేసుకొనైనా రుద్దుకోవచ్చు చపాతీస్. అలా చపాతి మాదిరి రుద్దుకోండి, వాము వేయడం వలన డైజెషన్కి కన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు మధ్యలో అలా స్టఫింగ్ పెట్టేసుకొని అలా క్లోజ్ చేసుకోవాలి, పైన చేత్తో తడి చేసుకొని అలా అంటించేసుకోవాలి. ఊరికే కొద్దిగా తడి చేసుకుంటే చాలు, బాగా అంటుకునేస్తుంది స్టఫింగ్ బయట రాకుండా. అలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి, అలాగా అన్నీ అలా చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఫోల్డ్ చేయడము. తక్కువ ఆయిల్తోనే చేసుకోవచ్చు, ఇవేం మనం డీప్ ఫ్రై చేయము. మీకు చాలా ప్రాసెస్ అనిపిస్తుంది కానీ ఈజీగానే చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఆనియన్ తక్కువ వేసేలాగైతే ఇది మళ్ళీ ఫ్రై చేసుకోకుండా ఆ చికెను మనం మిక్సీకి వేసుకున్నాం కదా, దాంట్లోకి కొద్దిగా ఆనియను ఆ మసాలా పౌడరు అంతా మిక్స్ చేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఆనియన్ ఎక్కువ వేసాను కదా పచ్చివాసన వస్తుందని మళ్ళీ కొద్దిగా వేయించుకున్నాను అంతే. మీరు కావాలంటే డైరెక్ట్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ సేమ్ పానే పెట్టుకున్నాను, ఒక 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. అవి మనం రెడీ చేసుకున్నవి ఆయిల్లో పెట్టేసి వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొనే వేయించుకోవాలి, మీడియము హైలో పెట్టకండి, ఎక్కువ కలర్ వచ్చేస్తాయి చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో ఒకసారి ట్రై చేయండి. అలా సైడ్స్ కూడా అలా తిప్పుకోండి, సైడ్స్లో కూడా అలా 1 నిమిషం పెడితే కొద్దిగా బాగుంటుంది పచ్చివాసన రాకుండా. సండే చికెన్ తెచ్చారు కదా, నేను కొద్దిగా పక్కన తీసేసి ఇలా చేసి ఇచ్చాను ఈవినింగ్ స్నాక్స్కి. అలా అన్నీ వేయించుకోవాలి అంతేనండి, రెడీ. ఇప్పుడు ఇంకో స్నాక్ వెరైటీ చూద్దాం. అలాగే చపాతీ రుద్దేసుకొని, అది రుద్దే క్లిప్పింగ్ మిస్ అయింది నాది. మీరు మామూలుగా ఓలిగా పోలి చేస్తాం కదా, అలా ఈ స్టఫింగ్ పెట్టుకొని దాంట్లోకి ఇలా రుద్దుకోవాలి చపాతీ కర్రతో. అలా రుద్దేసుకొని ఇప్పుడు కాల్చేసుకోవడమే, రెండు వైపులా ఆయిల్ వేసుకొని ఆ రుద్దే క్లిప్పింగ్ మాత్రం మిస్ అయింది. మనం ఓలికి ఎలా అయితే పిండి తీసుకొని మధ్యలో పూర్ణం పెట్టి రుద్దుతాం కదా, అలాగే ఇది కూడా రుద్దేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికి మళ్ళీ సైడ్ డిష్ ఏం అవసరం లేదు. పైన అయితే నేను కొద్దిగా నువ్వులు వేసి రుద్దాను, అందుకే అది బ్లాక్గా కనిపిస్తున్నాయి పైన.
చాలా బాగుంటుంది ఈ వెరైటీ కూడాను. ఒకే స్టఫింగే టూ వెరైటీస్, చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, అన్నీ అలా కాల్చేసుకోవడమే. చూడండి మధ్యలో కూడా చూపిస్తాను. చూడండి ఎంత టేస్టీగా ఉండే చికెన్ పరోటా రెడీ. మీరు గోధుమ పిండి వేసుకొనైనా చేసుకోవచ్చు. వేడివేడిగా ఉంది. ఎంత టేస్టీగా ఉండే టూ వెరైటీస్ రెడీ. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.